శనివారం వచ్చేసింది. కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా అదిరిపోయి ఎంట్రీ ఇచ్చారు. ఇక శని ఆదివారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండడంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక 100 రోజుల్లో వారికి మరో 30 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎవరికి వారే బిగ్ బాస్ టైటిల్ కోసం వ్యూహాలను రచిస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా ఆట ఆడుతుంటే మరికొంతమంది ఎవరికి వారే అన్నట్టుగా గేమ్ ఆడుతున్నారు. హౌస్ లో జోస్ తగ్గిందని ఆలీ ఫుల్ ఎనర్జీతో శ్రీముఖితో ముచ్చట్లు పెట్టాడు. ఇక కటింగ్ చేసిన తర్వాత చాలా మంది విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని శివజ్యోతిని ఉద్దేశించి ఆలీ పంచ్ పేల్చగా ఆలీవుడ్ లో కూర్చొని చెంపలు వాయించింది జ్యోతక్క. ఇక ఈ వారంలో అత్తరాజ్యంలో కోడాల పాటలు టాస్క్ లో ఉత్తమ ప్రతిభ కనబరించిన కంటెస్టెంట్స్ కి లగ్జరీ బడ్జెట్ లభించింది. అనంతరం డాబర్ పేస్ట్ ప్రమోషన్స్ కొరకు ఈ టాస్క్ ఆడారు. ఇందుకోసం ఇంటి సభ్యులు 2 గ్రూపులుగా విడిపోయి ఆట ఆడారు. ఇందులో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, వితిక, రవి, మహేష్ ఉన్న టీం విజయం సాధించింది. దీంతో శ్రీముఖి విన్నర్ విన్నర్ అంటూ కేకలు వేయడంతో ఆపోజిట్ టీంలో ఉన్న శివజ్యోతి అలిగింది. దీంతో రవిని, రారా మనం లోపలికి పోదాం అంటూ జ్యోతి లోపలికి తీసుకుపోయింది. దీంతో శ్రీముఖి తూ అంటూ చిన్న ఓనర్కి పెద్ద కుక్కపిల్లలా ఉందని, ఆమె ఎప్పుడూ అలాగే చేస్తుందని సెటైర్లు వేసింది. ఇక రవి శివజ్యోతిలో సపరేట్ మీటింగ్లో శ్రీముఖి బాగా ఎటకరాలు టిమటిమలు ఎక్కువయ్యాయని, ఒకసారి 2 సార్లు అస్తమానం ఇలా చేస్తే ఎలా బతకాలి బిగ్ బాస్ అంటూ శివజ్యోతి హట్ అయ్యింది. ఏదో ఒక టాస్క్లో గెలిచామని గంతులు వేస్తున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు ఓడిపోలేదా అంటూ తెగ బాధపడింది శివజ్యోతి. ఇక శ్రీముఖి బాబా భాస్కర్ కిచెన్లో మాట్లాడుకుంటూ ఎందుకో నాకు వెళ్ళిపోతున్నామనే ఫీలింగ్ కలుగుతుందని శ్రీముఖి అంది. దీంతో బాబా భాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సర్లే బాబా గారు, బాధపడకండి, విన్నర్ మీరే, 50 లక్షలతో పార్టీ చేసుకుందాం అని కూల్ చేసింది. మరోవైపు బిగ్ బాస్ ప్రేమ భావాలు పునర్నవి రాహుల్ ఎలిమినేషన్పై ముచ్చట పెట్టారు. మొదట వరుణ్తో ఇక మాట్లాడవా అంటే చూద్దాం అనేశాడు రాహుల్. వరుణ్ ఈ వారం ఎలిమినేషన్ అయిపోతే ఏం చేస్తావు అని పును అనడంతో వరుణ్ ఎందుకు ఎలిమినేషన్ అవుతాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిమినేట్ అవ్వడు, అయితే బాబా భాస్కర్ లేదా రవి ఎలిమినేట్ అవుతారని రాహుల్ చెప్పాడు. అనంతరం నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడుతూ గత వారం ఇంట్లో జరిగిన రచ్చపై ఒక్కొక్కరికి క్లాస్ పికారు. ఈ వారం టాస్క్లో భాగంగా వరుణ్ రాహుల్ మధ్య కొట్లాట జరగగా గాయాలను చూసి ఎవరికి ఎక్కడ దెబ్బలు తగిలాయి, ఎలా తగిలాయి అన్నదాన్ని గమనించాల్సిందిగా ఇంట్లోకి డాక్టర్ను పంపించి మరీ క్లాస్ పికారు నాగార్జున. వరుణ్ రాహుల్ నిలబెట్టి మరీ ఏకిపారేశాడు. వాళ్ళిద్దరు రియలైజ్ అయ్యి ఒకరొకరు క్షమాపణ చెప్పుకోవడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక విధిక వంతు రావడంతో రాహుల్తో వరుణ్ గొడవ పడిన తర్వాత ఈ వారం రోజుల్లో నాతో ఎక్కువ టైం కేటాయించాడని విధిక, అందుకే ఇద్దరి మధ్య గొడవ పెట్టావా అంటూ చురకలేశాడు నాగార్జున. మరోవైపు అందరూ గేమ్ ఆడుతున్న పునర్నవి మాత్రం ఎప్పటిలాగే గేమ్ ఆడకుండా సైడ్ అయిపోతుందని క్లాస్ స్పీకరు నాగార్జున. అయితే పునర్నవి మాత్రం ఎప్పటిలాగే తెలివిగా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది. దీనికి కౌంటర్గా నాగార్జున పునర్నవి బిగ్ బాస్ హౌస్లో ఎవరి గురించి ఎలా మాట్లాడుతుందో, ఎవరిని ఎలా తిడుతుందో వీడియోలు ప్లే చేసి చూపించారు. రవి వెధవా అని, రాహుల్ హౌలే అని బుల్షిట్ అంటూ బూత్ దండకాలకు ప్లే చేసి చూపించారు. ఇలాగైనా మాట్లాడేది, ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతావా, బయటకు వచ్చిన తర్వాత పునర్నవి బూతుల సెంటర్ అని బోర్డు పెట్టుకొని క్లాసులు ఇవ్వు, ఇది పద్ధతి కాదు అంటూ పునర్నవికి గట్టిగానే క్లాస్ స్పీకరు నాగార్జున. అతను హౌస్లో నామినేషన్స్ విషయంలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్న వీడియోను ప్లే చేసి చూపించారు. మీరు ప్రతి దాన్ని కామెడీ చేయొద్దు, నాపై కూడా కామెడీ చేస్తున్నారు, గేమ్లో సీరియస్ లేకుండా చేస్తున్నారని, ఇకపై మాస్క్ తీయాలని హితవు పలికారు నాగార్జున. ప్రతి వారంలాగే ఈ వారం కూడా కంటెస్టెంట్స్తో బ్రోకెన్ హార్ట్ అనే గేమ్ ఆడిచ్చారు. మీ హార్ట్లు బద్దలు కొట్టేనా హర్ట్ చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హార్ట్ సింబల్ని బ్రోక్ చేయాలని చెప్పారు. దీంతో ఎక్కువ మంది మా హార్ట్ని బ్రేక్ చేసింది బాబా భాస్కరే అంటూ అతని దగ్గర హార్ట్ని బ్రేక్ చేశారు కంటెస్టెంట్స్. ఈ వారం నామినేషన్లో ఉన్న వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవిలకు 4 బాక్సులు ఇచ్చి అందులో ఏ బాక్స్ ఓపెన్ అయితే వాళ్ళు సేఫ్ అవుతారని నాగార్జున టాస్క్ ఇవ్వడంతో ఈ 4 గురులో వరుణ్ బాక్స్ ఓపెన్ కావడంతో సేవ్ అయ్యారు. ఇక రేపటి ఎపిసోడ్లో శ్రీముఖి, బాబా భాస్కర్, రవిల్లో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.